గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆయన చెప్పిన మాట ప్రకారం ఒకేసారి పెన్షన్ డబ్బులు పెంచడము, టైంకి అందజేయడం అనేది సాధ్యం కాదు, ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి అని చెప్పి ఎవరైతే విమర్శలు చేశారో ఈరోజు వాళ్లే ఆశ్చర్యంగా ఇది సాధ్యం అవుతుందా అయ్యిందా అనేది కూడా ఈరోజు ఆశ్చర్యపోతున్నారు వైసీపీ నాయకులు. అంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత అధికారులు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారు, అధికారులు ఏ విధంగా చెప్పిన మాట ప్రకారం మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ల జీతాలు కూడా అధికారుల జీతాలు కూడా కరెక్ట్ టైంకి 1వ తారీఖు పడుతున్నాయంటే వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా మేం పనిచేయాలనేది ఆలోచన అధికారులకి మాకు అందరికి ఉంది. కాబట్టి ఈరోజు 1వ తారీఖు అన్న ముందు నాకు తెలిసి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చూసిండకపోయిండొచ్చు, 1వ తారీఖు అన్న ముందునే ఈరోజు పెన్షన్ డబ్బులు అన్ని చోట్ల కూడా 95% అన్ని చోట్ల కూడా ఇచ్చేసారు. ఇప్పటికే ఈ టైం మరి 1 గంట కూడా కాలేదు, మరి అప్పుడే 95% అందజేసేసారంటే అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడే ప్రజలందరూ కూడా అర్థమై ఉంటుంది. ఎవరైతే విమర్శలు చేశారో, ఎవరైతే సాధ్యం కాదన్నారో ఈరోజు సాధ్యమే చూపించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఆలగడ్డలో కూడా చాలా మంది నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, దానికి సమాధానం మేము చేసే పనులే. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని 4-5 సార్లు కలిసి మరి తాగునీటి సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, లేకపోతే ఇంకా రైతులు పడే ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తెలుగు గంగలో సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉందని చెప్పిన వెంటనే ఆయన ఫైల్ మూవ్ చేసి కింద డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది. ఈరోజు మేము కష్టపడి పనులు చేసుకుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి అన్ని పనులు చేపించుకుని మేము తిరుగుతుంటే ఈరోజు మేము ఏ కారు కొంటున్నామనే దాని గురించి కూడా ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఇది చాలా వీళ్ళందరిని చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, నాయకులు కూడా కాదు వీళ్ళు, నాయకులు అన్నానికి కూడా లేదు, ఫ్రస్ట్రేషన్ లో ఈరోజు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమేమి పని చేయాలా, ఎప్పుడెప్పుడు చేయాలా, ఎవరి కోసం చేయాలనేది అన్ని కూడా ప్లాన్ చేసి పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా మున్సిపాలిటీని బ్రహ్మాండంగా డెవలప్ చేయడమే కాకుండా మీరందరూ ఆశ్చర్యపోయేలాగా అన్ని పనులు చెప్పినట్టుగా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మేము ప్రజలందరూ కూడా మాటిస్తున్నాము. మాట ఇచ్చిన ప్రకారంగా కూడా మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు వచ్చే రోజుల్లో కూడా అన్ని మాట ఇచ్చిన ప్రకారం అన్ని కూడా నిలబెట్టుకుంటామని చెప్పి వీళ్ళలాగా పెన్షన్ పెంచుతామని చెప్పి 5 సంవత్సరాలకి 200, 3 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచే ప్రభుత్వం కాదు ఇది. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా నెరవేర్స్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. వచ్చి 2 నెలలు అవుతుంది, ఈ 2 నెలల్లోనే ఎన్ని విమర్శలు, అది చేయలేదు ఇది చేయలేదు, వీళ్ళు రెండు టర్మ్స్కి అంటే ఇంకొకసారి ముఖ్యమంత్రి అయినా వీళ్ళు చేత అయ్యేది కాదు, అట్లాంటిది 2 నెలలకి మా మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారంటే వీళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోండి, మేమందరం కూడా ఎందుకంటే వచ్చే రోజులు ఇంకా చాలా చూడబోతున్నారు, మీరు చాలా చూడబోతున్నారు, ఆలగడ్డ అభివృద్ది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చాలా చూడబోతున్నారు. సో ఫ్రస్ట్రేషన్ ఇప్పటి నుంచే మీరు మీ యోగాలో మెడిటేషన్ లో మొదలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి కూడా వైసీపీ నాయకులకి మేము తెలియజేసుకుంటున్నాము.